అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తిరుపతి లడ్డు ఈ అంశం గురించి ఎప్పుడో మాట్లాడాల్సిన అవసరం ఉంది, బట్ మీకు తెలిసిన విషయమే. ప్రస్తుతం మనం చేయడానికి ప్రదేశాలు లేక ఇబ్బంది పడుతున్నాం వాతావరణం బాలకి, బట్ లేట్ అయింది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తీసుకున్న, నిన్న అనుకుంటా అయితే ఇంకా ఆయన మాట్లాడింది, నిన్న ఆయన మాట్లాడిన మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఆ తిరుపతి అంశం మీద ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా, అసలు ఆ తిరుపతి లడ్డూలో ఏం జరిగింది, దాని మీద ఎవరు ఏ విధంగా స్పందించాలి, ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలి, భవిష్యత్తులో మన ధర్మాన్ని, హిందూ దేవాలయాలని, మన దేవుళ్ళని మనం ఏ రకంగా కాపాడుకోవాలన్న అంశం గురించి ఆయన ప్రస్తావించిన విధానం, ట్రూలీ చెప్తున్నా మా తెలంగాణలో, మా ఐగారిపల్లి గ్రామంలో కూడా, మా వాట్సాప్ గ్రూప్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఒక వీడియో బయటని మా గ్రూప్లో మా సోదరులు కొంతమంది, వేరే ఏమంటారు ఇక్కడ కుల ప్రస్తావన అవసరం లేదు, బట్ వేరే క్యాస్ట్ మాకు రిలేటెడ్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అందులో షేర్ చేసి పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా అద్భుతంగా మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు ఆ గ్రూప్లో ప్రశంసిస్తూ ఉంటే, మా విలేజ్ గ్రూప్లో, మన ఊరు ఏపీ గ్రూప్లో, నాకు ఎంత ఆనందంగా ఉందంటే అసలు పైకి చెప్పలేకపోయినా, బట్ వాళ్ళ కలిస్తే ఒకసారి మనస్ఫూర్తిగా వాళ్ళతోటి మాట్లాడాలని ఉంది నాకు. అంత మంచి మంచి వీడియో బయటలను కట్ చేసి తీసుకొచ్చి మా విలేజ్ గ్రూప్లో షేర్ చేస్తారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని, అంటే అందులో ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, హిందూ దేవాలయాల మీద, హిందూ నమ్మకాల మీద, హిందూ భగవంతుల మీద జరిగిన ఒక చిన్న చిన్నదేం కాదు, అది ఒక పెద్ద తప్పిదమే అనుకోవాలి అది వాస్తవానికి. ఎందుకంటే హిందూ దేవుళ్ళు నమ్మిన వాళ్ళలోనే ఎక్కువగా నాన్ వెజిటేరియన్స్ ఉంటారని, సారీ వెజిటేరియన్స్ ఉంటారనేది నా ఒపీనియన్. మిగతా క్యాస్టుల్లో నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, బట్ హిందువుల్లోనే ఎక్కువగా వెజ్కు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు వేరే ఒక జీవి ప్రాణం తీసి దాంట్లో దానికి సంబంధించిన ఏమంటో మాంసం తినేవాళ్ళు చాలా, అంటే ఎక్కువ మంది బలిస్తారు, ఇవ్వరని కాదు, దేవతలకు గ్రామ శివారుల్లో కానీ, గ్రామ దేవతలకు మైసమ్మ అని కానీ, ఉప్పలమ్మ కానీ, ఇంకో దేవత పేరుతో బలిస్తారు, కాదనట్లేదు. కానీ కొంతమంది మాత్రం చాలా నిష్ఠతోటి ఉంటారు, దీక్షతోనే ఉంటారు. వాళ్ళు అసలు ఏ ఎట్టి పరిస్థితుల్లో నీసు అనేది ముట్టుకోరు వాళ్ళు, అంటే నాన్ వెజ్ని ముట్టుకోరు వాళ్ళు. అలాంటి వ్యక్తులు ఎక్కువగా ఎక్కడికి వెళ్తారు, తిరుపతికి వెళ్తారు. ఎందుకంటే అక్కడ హింస అనేది ఉండదు, చాలా రేర్ అది. నాకు తెలిసి అసలు వెంకటేశ్వర స్వామి దగ్గర నీస్ అనేది ఉండదు. సో అక్కడికి వెళ్ళే వాళ్ళు మ్యాక్సిమం వెజిటేరియన్స్ వెళ్తారు. సో అలాంటి ప్రదేశంలో పవిత్రంగా హిందువులంతా భావించి ఒక ప్రసాదం లడ్డు, తిరుపతి లడ్డు ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా తెలుసు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశమే కాదు, వరల్డ్ వైడ్గా అక్కడికి ఫారెన్ నుంచి కూడా డెవోటీస్ వస్తారంటే అర్థం చేసుకోండి ఎంత పవిత్రమైన పుణ్యక్షేత్రం అనేది. అది అలాంటి ప్రదేశంలో అంత ప్రసాదానికి అంత వాల్యూ ఉంటుంది. అక్కడ ఆ లడ్డూలో కూడా ఈ బీఫ్కి సంబంధించిన కొవ్వు, ఫ్యాట్ అనేది అందులో కలిసింది, కలుపుతూ ఉన్నారు, ఎక్కడో కలుషితం అయ్యింది అన్న అంశం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించిన విధానం చూసి అందరూ అభినందించిల్లు, అప్రిషియేట్ చేసింది. కానీ మా రోజా గారికి, రోజా గురించి మాట్లాడాలంటే ఒకటే, పాపం మింగుదామని వస్తుంది, మింగించుకొని పోతుంది, అదేందో నాకు అర్థం కాదు. ఏదో ప్రిపేర్ అయ్యి వస్తుంది, ఈ యాంగిల్లో బీకితే వాళ్ళు లేవడం అనుకుంటుంది, కానీ ఆ యాంగిల్ని మార్చి మార్చి మింగించుకొని పోతుంది. మా రోజా దీన్ని కవర్ చేయలేక నేను చచ్చిపోతున్నా. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల దీక్ష ఏదో చేస్తానన్నారు ఆయన, ఇక్కడ మన అమరావతిలో చేసి తర్వాతకి అక్కడికి వెళ్ళిపోయి ఆయనని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానని చెప్పి ఆయన ప్రాయశ్చిత్తం ఇదే మాకు, ఎందుకంటే నీ ప్రసాదాన్ని కల్తీ చేసినందుకు మేము వేసుకునే ఒక శిక్ష లేకపోతే ఒక దీక్ష, కఠోర దీక్ష అని చెప్పి ఆయన ప్రిపేర్ అయ్యి ఇచ్చిన స్పీచ్కి మా రోజా ఏం మాట్లాడుతుంది అనేది ఒకసారి చూడరిగా. ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ నికృష్ట రాజకీయాలు అందరూ కూడా గమనించి ఆ చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పమని కోరుకుంటున్నా. ఇక ఫైనల్ గా జనాలు ఎవరు నీచ నికృష్ట రాజకీయాలు చేసారో వాళ్లకు సరైన బుద్ధి చెప్పిల్లు ఆల్రెడీ.
భగవంతుడు కూడా బుద్ధి చెప్పిండు, అందుకే మీ బతుకు అసలు నువ్వు అసెంబ్లీకి కూడా పోలేదు కదే. ఎవరో నమ్మరు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్ లోకి తీసుకురావడం చూస్తున్నాం. ఇది కూడా మనం అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, ఇది అబద్ధం, ఈ లడ్డూలో కలిసి జరగలేదు, ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఈరోజు మాకందరికీ అర్థమవుతున్న విషయం. నేను అందుకే అన్నా, రోజా పాపం మింగుదోన వచ్చి మింగించుకొని పోతుంది. ప్రాయశ్చిత్తం అనేది ఒక వ్యక్తి పట్ల, ఒక మనిషి పట్ల, ఒక కుటుంబం పట్ల, పోని ఒక వర్గం పట్ల జరిగితే దానికి తప్పు చేసినోడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ తప్పు అనేది భగవంతుని మీద జరిగినప్పుడు, హిందూ ధర్మం మీద జరిగినప్పుడు, సనాతన ధర్మం మీద తప్పు జరిగినప్పుడు దానికి బాధ్యులు ఎవరవుతారు? తప్పు చేసినోడే కాదు, ఆ తప్పని తెలిసి ఆపలేనోడిది కూడా తప్పే. అర్థమవుతుందా? జగన్ రెడ్డి హయాంలో తిరుపతి లడ్డూలో ఒక బీఫ్ ఫ్యాట్ కలిసిందన్న అంశం పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన తర్వాత, అయ్యో భగవంతుడా నేను ఆపలేకపోయానే, నీ ప్రసాదంలో ఇలాంటి అపశృత, ఇలాంటి తప్పిదం జరిగిందా, ఇలా కలుషితం అయ్యిందా, నాకు తెలియలే భగవంతుడా, నేను చేయలేకపోయినా క్షమించు స్వామి, నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ఒక తప్పు నేను ఆపలేకపోయినా, ఒక రాక్షసుడి పరిపాలన నేను అరికట్టలేకపోయినా, నీ పట్ల జరుగుతున్న ఈ ఒక నీచ నికృష్ట చర్యని నేను అడ్డుకోలేకపోయానే, కాబట్టి నన్ను ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం నాకు కల్పించు, 11 రోజుల దీక్ష నేను చేస్తాను, ఆ తర్వాత నీ దగ్గరకు వస్తాను, నన్ను క్షమించు భగవంతుడా, వాడు తప్పు చేస్తాంటే ఆ తప్పును నేను ఆపలేకపోయానే అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టిన దీక్ష ఇది. దీనికి మా మింగలేని రోజా మింగించుకోవడానికి ఏమన్నదంటే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే మిగతా ఎవరైనా జగన్ రెడ్డి హయాంలో జరిగిన ఈ లడ్డు కలుషితత్వానికి, ఈ లడ్డు విషయంలో జరిగిన తప్పిదానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి, అంటే తప్పు జరగలేదు కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ఎందుకంటే తప్పు జరగకముందే కామెంట్స్ చేసేసాం కాబట్టి మాకేమన్నా పాపం చుట్టుకుంటుందేమన్నా భయంతో ప్రాయశ్చిత్తం అంట. దెంగితే దవడలు రెండు దగ్గర అవుతాయి రోజా అని తిట్టాలను రోజా, కానీ నేను తిట్టలేను, నా నోటికి అంత బూతులు రావు రోజా, నీకు తెలుసోలేదు. కానీ ఈ వీడియో రోజు దాకా పోతుంది, కానీ అది ఎందుకో మరి దాని బల్బ్ అనగదు, ఓడిచ్చిర్లు కదా ఆల్రెడీ, సిగ్గు శరం ఏమన్నా గింత భగవంతుడు. ఇంకేం చెప్తావు చూడిగా? ఎందుకంటే చెప్పు, ఈ రాష్ట్రంలో తిరుమల కొండ మీద 1000 కాళ్ళ మండపాన్ని కొట్టేసింది చంద్రబాబు నాయుడు, దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు, విజయవాడ ఏ రోజున చేపించిండు, ఏ రోజున జరిగింది, జరిగిన రోజున మీరేం చేసిల్లు, 25కు పైగా పవిత్రమైన దేవాలయాల్ని కూర్చివి చంద్రబాబు నాయుడు. ఏదో దేవాలయం మీద ఒక పెద్ద సెన్సేషన్ జరిగింది గోదావరి జిల్లాలో అనుకుంటా, ఒకటి దేవాలయాల మీద దాడులు జరిగింది ఎప్పుడు? అది జగన్ రెడ్డి హయాంలో జరిగినంతగా హిందూ దేవాలయాల మీద ఎప్పుడన్నా జరిగిందా గతంలో? ఒక 40-50 సంవత్సరాలు అంటే అసలు, ఇన్ఫ్యాక్ట్ మనం మాట్లాడుకుంటే తమిళనాడు నుంచి విడిపోయినప్పటి నుంచి చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఏనాడైనా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కానీ ఏనాడైనా హిందూ దేవాలయాల మీద జగన్ రెడ్డి హయాంలో జరిగినన్ని దాడులు ఎప్పుడైనా జరిగినాయా? ఎందుకు రోజు ఆ సిగ్గులేని మాటలు మాట్లాడుతావు? పూజలు చేస్తూ అన్ని తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇలా నేను తొక్కిండి ఆ బూట్లు వేసుకొని, నేను ఏమైనా తొక్కితే చెప్పు. చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా ఆయన అయితే దేవుడు క్షమించడు, అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడిని క్షమించరు. ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్ కి మాత్రమే పనికొస్తుంది. కాబట్టి ఇకనైనా నీ బాగుందే, ఆ దీక్ష ఆయన చేసేది నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరి కోసమే కాదు,
రాష్ట్ర ప్రజలందరి కోసం భగవంతుడు ఒసే వ్యూవర్స్ నీకు ఎట్లా చెప్తారు అర్థమైతే నాకు అర్థం కాదు. ప్రకృతి అనేది భగవంతుడు అనేవాడు ఎంత వాళ్ళ పవర్ ఎంత తెలుసు, ఇన్ఫినిటీ పవర్ వాళ్ళది. వాళ్ళు తలుచుకుంటే అసలు సృష్టి అంతమవుతుంది. కాబట్టి మనం చేసిన పాపాలు నేరాలు ఘోరాలు ఎక్కువయ్యే కదా ఇలాంటి వరదలు ఇలాంటి తుఫాన్లు ఇలాంటి భూప్రలయం భూకంపం ఈ భూకంపాలు ఇవన్నీ ఎట్లా వస్తాయి అనుకుంటున్నాం. మనుషులు చేసిన తప్పులన్నీ ఒక స్థాయి దాటిపోయినప్పుడు భగవంతుడు సృష్టి ఇచ్చే ఒక పనిష్మెంట్ ఇది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్ష చేయకపోతే, మొన్న వచ్చినాయి కదా విజయవాడలో ఫ్లడ్స్, అంతకు డబల్ ఎక్కడ వస్తాయో ఆంధ్రప్రదేశ్ కన్నా భయంతో ఆయన చేస్తూ ఉన్నాడు. మా ప్రజలందరినీ రక్షించు భగవంతుడా, మా విజయవాడని బాగుండేలా చూడు భగవంతుడా, మా విశాఖపట్టణాన్ని మునిగిపోకుండా చూడు దేవుడా, మా విజయనగరాన్ని కాపాడు దేవుడా, మా రాయలసీమని పచ్చగా ఉండేలా చూడు దేవుడా, మా గోదావరి జిల్లాలు సస్యశ్యామలంగా ఉండేలా చూడు భగవంతుడా అని చెప్పి ఆయన మొక్కుతూ ఉన్నాడు. అది ఆయన దీక్షకున్న అర్థం. అందుకోసం ఆయన 11 రోజులు దీక్ష చేస్తూ ఉన్నాడు. అంతే తప్పితే ఎవడో చేసిన తప్పుని ఆయన ఏదో చేయాలని ఏం మాట్లాడతావే చెయ్యి. ఏముంది చెప్పు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని జగనన్న మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమాల్లో ప్రతిష్టగా దిగజారిస్తే తిరుపతి అమ్మాయిగా నేను ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది మీ పాత నగా, ఇది మీ కొత్త నగా. లాస్ట్ లో నువ్వు చూసినావు తిరుపతి అమ్మాయినని, నువ్వు అమ్మాయి నా కళ్ళకి, జనాలందరికి కాదు, అవ్వ అంటారు నిన్ను. అవ్వ థ్యాంక్ యూ జయ్ హింద్.